Hi friends, welcome so back to my channel MDT. టెక్ ఫ్రెండ్స్ అయితే ఇది మన క్యూ సంబంధించిన ఎపిసోడ్ నెంబర్ సెవెంటీన్ అన్నమాట సో ఇప్పటివరకు మనము పదహారు ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే నేనైతే ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు నెక్స్ట్ అంటే వెళ్ళిన సండే ఏదైతే ఉంటుందో ఆ సండేకి అడిగిన క్వశ్చన్స్ అయితే ఈరోజు నేను మీకు ఆన్సర్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ నేను అన్ని క్వశ్చన్స్ని అయితే పిక్ చేయలేను ఎందుకంటే మీరు కూడా అర్థం చేసుకోవచ్చు ఒక నూట యాభై నూట అరవై క్వశ్చన్స్ సార్ సో అన్ని పిక్ చేయలేను సో ఏదైతే మెయిన్గా అనిపిస్తాయో ఎవరెవరికైతే అంటే చాలామంది యూజ్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి కదా సో ఆ క్వశ్చన్స్ని మాత్రమే నేను పిక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో వీడియో అయితే పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను మీకు ఇలాంటి మంచి మంచి టెక్ వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను సో మీరు నన్ను ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కింద కామెంట్లో అడగచ్చు నేను వచ్చేసండి మీ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే సో పదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో స్టార్ట్ చేద్దాం సో మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రాహుల్ కోటే అనే అతనైతే అడగడం జరిగింది బ్రోనీకి వన్ కేజ్ సబ్స్క్రైబర్స్ రావడానికి ఎంత టైం పట్టింది అని అడిగిండు సో నాకు వన్ సబ్స్క్రైబర్స్ రావడానికి నాకు దాదాపు ఆరు నెలలు పట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో మనకు అంటే ఏ ఛానల్ చూసుకున్నా సరే వన్కే సబ్స్క్రైబర్స్ అవ్వడానికి ఫోర్ మంత్స్ పడుతుంది కాకపోతే నాకైతే కొంచెం ఎక్కువ పడింది సో ఏ ఛానల్ అయినా సరే మీరు స్టార్ట్ చేసిన వెంటనే మీకు వన్ కే సబ్స్క్రైబర్సో లేకపోతే పది రోజులు లోకా నెలలో వన్కే సబ్స్క్రైబర్స్ కాదు ఫ్రెండ్స్ ఓకే సో ఏదో ఒక లక్ ఉంటే మాత్రం మనకు తొందరగా వన్కే సబ్స్క్రైబర్స్ అవుతారు తప్ప సో మీకు వన్కే సబ్స్క్రైబర్స్ అనేది అంత తొందరగా కారు ఓకే మినిమం వచ్చి ఫోర్ మంత్స్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ దానికన్నా ఎక్కువ కూడా పడచ్చు కాకపోతే ఫోర్ మంత్స్ కన్నా తక్కువ అయితే పడదు ఓకే సో ఇది వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ అనమాట సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి విజయ విజయ వర్మ విజయ్ విజయ పకూరి అనే వ్యక్తి అయితే అడగడం జరిగింది ఓకే సో ఇతనికోసం వారికి అన్నని ఫేవరెట్ యూట్యూబర్ ఎవరు వాళ్ళని ఎప్పుడైనా కలవాలి అనుకుంటున్నావా మీటప్ ఎలా చేయాలి నేను మీటప్ చేయాలి అనుకుంటున్నాను యూట్యూబర్స్తో అని అడగడం జరిగింది ఓకే సో ఇప్పుడు వచ్చేసరికి మనకు మీటప్స్ గీటప్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసరికి కరోనా టైం కాబట్టి సో మనకు ఎటువంటి మీటప్స్ అయితే ఉండవు సో నా ఫేవరెట్ యూట్యూబర్ వచ్చేసరికి నాకు ముగ్గురు ఫేవరెట్ యూట్యూబర్స్ అయితే ఉన్నారు సో ముగ్గురు పేరు కూడా నేను ఇప్పుడు చెప్తాను సో ఫస్ట్ వచ్చేసరికి విక్రమ్ ఆదిత్య మీకు ఆ తెలుసు ఓకే సెకండ్ వచ్చేసరికి హాఫీస్ తెలుసు కదా టెక్ టెక్టివ్స్ ఓకే సో థర్డ్ వచ్చేసరికి శ్రీకాంత్ మై విలేజ్ సో డైరెక్టర్ ఓకే సో వీళ్ళు ముగ్గురు అయితే నాకు ఫేవరెట్ అన్నమాట సో నేను ఎప్పటికైనా కలుస్తాను అనే నమ్మకం అయితే నాకు ఉంది సో మీటప్స్ అయితే మనకు జరుగుతుంటా ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి కాకపోతే ఎప్పుడు మనకు కరోనా టైం కాబట్టి సో మీటప్స్ కానీ క్రియేటర్స్ క్యాంప్స్ కానీ సో ఇలాంటివి జరగలేదు ఓకే సో మనకు పక్కా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా కలవచ్చు అన్నమాట మీ ఫేవరెట్ యూట్యూబర్స్ని కలవచ్చు ఇది ప్రతి ఒక్కరికి అంటే వర్తిస్తుంది ప్రతి ఒక్కరు వీళ్ళని కలవచ్చు అన్నమాట ఓకే మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరు అనేది కూడా కింద కామెంట్లో తెలియజని మరి మీరు వాళ్ళని కలవాలి అనుకుంటున్నారా లేదా అనేది కూడా కింద అయితే కామెంట్లో తెలియజండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎస్పీ ఎన్కే డీజే సౌండ్స్ అని అతనైతే అడగడం జరిగింది ఇతను క్వశ్చన్ వచ్చేసరికి బ్రో మీరు ఎండి డేకు ముందు ఏ ఛానల్ ఉంది అంటే నాకు ఈ ఛానల్ ఉందాక ముందు ఏ ఛానల్ ఉండేదని అడగడం జరిగింది సో నాకు నెక్స్ట్ అంటే దీనికన్నా ముందు వచ్చేసరికి నేను రెండు వేల పదిహేడులో ఒక ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ ఛానల్ వచ్చేసరికి ఎండి ఫిజర్ అని ఒక ఛానల్ అయితే ఉండేది సో ఆ ఛానల్ నేను చిన్న చిన్న మ్యాజిక్ ట్రిక్స్ కానీ వ్లాగ్స్ కానీ చేసేవాడిని కాకపోతే అది ఇప్పుడు ఛానల్ అయితే లేదన్నమాట తర్వాత నేను ఎండి టెక్ డే ఛానల్ అయితే క్రెడిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిదిలో ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అరుణ్ కుమార్ అనే అతనైతే అడగడం జరుగుతుంది బ్రో రెడ్మీ నైన్ ప్రైమ్ వర్సెస్ రెడ్మీ రియల్మీ సి ట్వెల్వ్ ఓకే సో మనకు అడగడం జరుగుతుంది అంటే ఏది బెస్ట్ అని అడగడం జరుగుతుంది రెడ్మీ నైన్ ప్రైమ్ వర్సెస్ రియల్మీ సి ట్వెల్వ్ అని సో మీరైతే ఏదైనా మీకు చిన్న బడ్జెట్లో కావాలి లేకపోతే ఆన్లైన్ క్లాసుల కోసం కావాలంటే మీరు రియల్మీ సి ట్వెల్వ్ అయితే తీసుకోవచ్చు లేకపోతే మీకు ఒకవేళ గేమింగ్కి మంచి ఫోన్ కావాలి మంచి బ్యాటరీ బ్యాకప్ ఇవ్వాలి మంచి ర్యామ్ ఉండాలంటే మీరు రెడ్మీ ప్రైమ్ అయితే తీసుకోవచ్చు రెడ్మీ నైన్ ప్రైమ్ను ఓకే సో ఇది చాలా బెస్ట్ అనమాట మీకు రెడ్మీ ఒకవేళ మీరు బడ్జెట్ ఎక్కువ ఉంటే సో రెడ్మీ నైన్ ప్రైమ్ని అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రెండింటికి మనం అయితే కంపేర్ చేయలేం ఎందుకంటే రెడ్మీ నైన్ ప్రైమ్ అనేది చాలా హై ఫోన్ ఓకే సో మరి అది చూసుకుంటే చిన్న మీకు ఆన్లైన్ క్లాసుల కోసమైనా చిన్న చిన్న దానికోసం మీరైతే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే సో నాకు తెలిసినంతవరకు మీరు అయితే రెడ్మీ నైన్ ప్రైమ్ని అయితే తీసుకోవచ్చు సో చాలా బెస్ట్ ఫోన్ ఉంటే గుంపులు ఆకిలైతే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయడానికి తమిళ ఇలా సెట్ అవ్వడం లేదు అని అడగడం జరుగుతుంది అంటే మన యూట్యూబ్ వీడియోస్ పైన తమిళిళ్స్ ఉంటాయి కదా రాజు సో ఇవి సెట్ అవ్వడం లేదు అని చాలా మంది అడుగుతున్నారు సో అందుకోసం ఈ పిక్ అంటే ఈ క్వశ్చన్ అయితే పిక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మీకు అంటే ప్రతి దానికి మనకు ప్రతి సైజ్ అనేది మనకు తమిళకి సెట్ కాదు ఫ్రెండ్స్ ఓన్లీ ఒకటే ఒక సైజ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది అక్కడ మీరు పిక్సర్ ల్యాబ్ అనే యాప్ని ఓపెన్ చేయండి సో పిక్సర్ ల్యాబ్ యాప్ని అంటే మీరు డౌన్లోడ్ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్ మన గూగుల్ స్టోర్లో ఈజీగా దొరుకుతుంది సో డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ మనకు బ్యానర్ క్రియేట్ చేయొచ్చు లోగోస్ క్రియేట్ చేయొచ్చు మనకు తమిళస్ క్రియేట్ చేయొచ్చు ఏదంటే అది క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే సో ఫేస్బుక్ యొక్క బ్యాక్ కవర్స్ అయినా ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు సో మీకు అక్కడ ట్యాప్ చేసిన వెంటనే మీకు ఆప్షన్స్ ఉంటాయి మీరు ఏం చేయాలనుకుంటున్నారా అంటే తమిళని క్రియేట్ చేయాలనుకుంటున్నారా బ్యానరా తమిళ ఏది అనేది మిమ్మల్ని అట్టే అడగడం జరుగుతుంది అక్కడ మీరు తమిళని అయితే సెలెక్ట్ చేస్తే మీకు అయిపోతుంది అనమాట మీకు తమిళ సైజ్ ఏ సైజులో అయితే ఉంటుందో సో అదే సైజులో ఉండడం జరుగుతుంది కాకపోతే మీరు వేరే యాప్స్ యూజ్ చేశారనుకోండి పిక్సాట్ కానీ స్నాప్చాట్ కానీ సో ఇలాంటి అసలు పిక్స్ అంటే మనకు తమిళకి సంబంధించిన యాప్స్ కాదు మీకు పిక్సర్ ల్యాబ్ యాప్ మాత్రం మీరు తమిళట్ చేయవచ్చు హెచ్డీలో ఓకే సో అందుకోసం అనేది మీరు పిక్సర్ ల్యాబ్ యాప్ అయితే డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ మనకు తమిళ సైజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వస్తారు శివ టెక్స్టార్ అని అయితే అడగడం జరుగుతుంది బ్రోని హ్యాపీ హ్యాపీ బర్త్డే ఎప్పుడు ఉంది విష్ చేయడానికి అని అడగడం జరుగుతుంది సో నాకు బర్త్డే వచ్చేసరికి నెక్స్ట్ మంత్ అన్నమాట ఓకే సో నవంబర్ ఫార్టీన్కి అయితే నా బర్త్డే అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఎవరైనా విస్ చేయాలనుకుంటే చేయొచ్చు నవంబర్ ఫార్టీన్ ఓకే అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అరుణ్ టెక్ ఇన్ తెలుగు అని అతనైతే అడగడం జరుగుతుంది బ్రో వన్ జీబీ మొబైల్ ల్యాగ్ కాకుండా చేయడం ఇలా పబ్జీ ఆడినా ల్యాగ్ కావద్దు అని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే పబ్జి ఆడినప్పటికీ మనకు ల్యాగ్ అయితే అవడం లే అంటే ల్యాగ్ కాకూడదు నాది వన్ జీబీ మొబైల్ అయితే అండ్ అడగడం జరుగుతుంది సో ఇది అంటే వన్ జీబీ మొబైల్ అయితే మీకు అయితే అసలు రాదన్నమాట పబ్జి గేమే రాదు ల్యాక్ అవడం ఇంట్రెస్ట కావడం అండి ఓకే సో అసలు గేమే రాదు మీకు వన్ మొబైల్ అంటే ఓకే సో మీకు ఏ గేమ్ రాదు ఫ్రెండ్స్ అంటే ఇలా మనకు ఫ్రీ ఫైర్ పబ్జీ కాల్ ఆఫ్ డ్యూటీ సో ఇలాంటి గేమ్స్ చూసుకుంటే వన్ మొబైల్ ఏ గేమ్ రాదు సపోర్ట్ చేయదు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మహేష్ టెక్కిన్ తెలిగి తెలుగు అని అతనైతే అడగడం జరుగుతుంది బ్రో హౌ టు విన్ గివ్ వేస్ ప్రసాద్ అండ్ హాఫీస్ అని అడగడం జరుగుతుంది అంటే మనకు పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ గివే వేస్ పెడతారు కదా సో ఆ గివే ని ఎలా గెలుచుకోవాలి అని అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్ సో మనకు గివ్ వైస్ అనేది మనకు ఏమీ దీనికి ట్రిక్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్ ఓకే ఇది వాళ్ళు డిసైడ్ చేయరు మీరు డిసైడ్ చేయరు ఓకే సో మనకు ర్యాండమ్ కామెంట్ పిక్కర్ అనే ఒక అంటే వెబ్సైట్ ఉండదు కదా సో ఆ వెబ్సైట్లో మనకు ఏదైనా పిక్ అవ్వచ్చు ఓకే సో ఇది మనకు వాళ్ళు అంటే వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళ యూట్యూబర్స్ అని మీరు అనాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ వాళ్ళు అంటే డిసైడ్ చేయలేరు ఏ యూట్యూబర్ అయినా వాళ్ళు డిసైడ్ చేయలేరు విన్నర్ని ఓకే సో ఆ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్ డిసైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో మనకు ర్యాండమ్ కామెంట్ పిక్కర్ అనే వెబ్సైట్ ఉంటుంది సో అక్కడ వెళ్ళి అన్ని కామెంట్స్ని వాళ్ళు పెట్టేస్తారు ఫ్రెండ్స్ అది ర్యాండమ్గా ఏదో ఒక కామెంట్ని రెండు కామెంట్ని పిక్ చేస్తారు ఓకే ఆ పిక్ చేసిన వాళ్ళే విన్నర్స్ అన్నమాట ఓకే ఇలా అయితే వీళ్ళైతే పిక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో మీకు ఏ యూట్యూబర్ కూడా డిసైడ్ చేయలేరు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రజల్ అనే అతని అయితే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ నీ బయోగ్రఫీ చెప్పు బ్రో ప్లీజ్ 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 అనే అంటే ఇతని తడగడం అడగడం జరుగుతుంది సో నా బయోగ్రఫీ వచ్చేసరికి ఏముంది బ్రదర్ సో ఈ వీడియో అయితే నేను చెప్పలేను ఎందుకంటే నేను పెద్ద స్టార్ అయితే కాదు కాబట్టి సో బయోగ్రఫీస్ అనేవి సో నాకైతే ఇప్పుడు అవసరం లేదు సో ఫ్యూచర్లో అయితే చూద్దాం బయోగ్రఫీస్ ఎప్పుడు పుట్టాను ఏంటిది కదా ఇది అనేది ఓకే సో ఇప్పుడు అయితే నేను చెప్పలేను ఎందుకంటే ఇప్పుడు నేను అంత పెద్ద స్టార్ అయితే కాదనమాట ఓకే సో ఇదైతే మనకు క్వివెండ్ వీడియో అన్నమాట సో నేను కొన్ని కొన్ని క్వశ్చన్స్ పిక్ చేశాను అన్ని క్వశ్చన్స్ పిక్ చేయలేదు ఓకే పిక్ చేయలేను కూడా అన్ని క్వశ్చన్స్ పిక్ చేయడం అంటే సాధ్యం కాదు కాబట్టి సో మీరు నన్ను ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కింద కామెంట్లో అడగచ్చు సో నేను మీకు వచ్చే సండే ఆన్సర్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు మనకు పదహారు అంటే అయినాయి కదా ఎపిసోడ్స్ సో ఆ పదహారులో రాని క్వశ్చన్స్ మీరు అయితే అడగండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా పిక్ అయితే చేసే ప్రయత్నం చేస్తాను ఓకే సో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ని లైక్ చేయడం లేదు సో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్కి కూడా కొత్త వాళ్ళు వస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను మీకు ఇలాంటి వీడియోస్ అయితే తీసుకొస్తుంటాను సో కలుద్దాం ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో అంతవరకు బాయ్